గోంగూర చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. గోంగూర చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, చికెన్ 1/2 కిలో, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దామండి. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. నూనె, ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు మనకి ఇలా పొడవుగా ఉంటేనే బాగుంటాయి. అవునండి, తినేటప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. దీనికి చికెన్కి ఏంటి అంటే దుమ్ము ఉంచి తీసుకున్నారా బోన్లెస్? బోన్ ఉన్నా పర్లేదండి. బోన్ ఉన్నా పర్లేదు. అన్నం అయితే ముందుగానే వండేసి ఉంచుకోవాలి. దీనికి ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ పర్వాలేదా, లేకపోతే బాస్మతి రైస్? ఏదైనా పర్లేదండి. ఏదైనా పర్వాలేదు. మీరు హౌస్ వైఫ్? అవునండి. కొత్త వంటలు చేస్తూ ఉంటారా మరి? ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎక్కువ నాన్ వెజ్ మీద, వెజ్ మీద? రెండు చేస్తాను. రెండు చేస్తారు. మీరు బాగా ఇష్టపడి చేసేది అంటే బిర్యానీ చేస్తారు? బిర్యానీ, చికెన్ బిర్యానీ. అవును, చికెన్ బిర్యానీ. ఇది కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు. ఇది ఎవరికి ఇష్టం ఇంట్లో వంట? మా బాబుకి ఇష్టం. మీ అబ్బాయికి ఇష్టం? నాకు చాలా. మా పాపకి, మా బాబుకి హాయ్ చెప్పండి. పాప పేరు యశస్విని. యశస్విని హాయ్. సో బాగా చదువుకో, మంచి పేరు తెచ్చు. ఓకే, మీ బాబు హిల్ వర్మ. నిఖిల్ వర్మ? నిఖిల్ వర్మ. నిఖిల్ వర్మనా? ఓకే. హాయ్ నిఖిల్ వర్మ, నువ్వు కూడా బాగా చదువుకో. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారా ఇంట్లో? మంచిగానే ఉంటారా? చాలా బాగా కొట్టుకుంటారండి. చాలా బాగా కొట్టుకుంటారు. ఎన్ని వేయాలనుకున్నారుగా? చాలా బాగా కొట్టుకుంటారు. చాలా బాగా ఉంటారు అని చెప్పినట్టు చెప్పారు మీరు. కరివేపాకు? కరివేపాకు వేస్తానండి. మనం ఫస్ట్ వేస్తే మాడిపోతుంది, అందుకని ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర. జీలకర్ర ఇప్పుడు మనం చికెన్ వేసేద్దాం. ఇందులోనే మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కొంచెం కారం వేస్తాం. కారం, ఇది ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా, దీనికి కొంచెం బాగా పడుతుంది. ఉప్పు అవునండి, కొంచెం సాల్ట్ కూడా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటే పడుతుంది బాగా అండి. అవునండి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు వంటలు? మీ వారి దగ్గర, అత్తగారి దగ్గర, అమ్మ దగ్గర? నేను పేపర్లో, టీవీలో అలా వస్తాయి కదా, అలా మీ అభిరుచి, తెలుగు రుచి చూసి ఎక్కువ చేస్తూ ఉంటారా? అసలా సో ఈ లెక్కన వచ్చి మీకు వంట నేర్పింది తెలుగు రుచి. అవునండి. అంతేనా? అవునండి. కొంచెం మూత పెట్టండి. నీళ్ళు అవసరం లేదా? అవసరం లేదండి, బాయిల్ అయిపోతుంది. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. చూద్దామా? ఓకే. ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది కదా, గోంగూర వేసేద్దాం. వేసేద్దాం. గోంగూర వచ్చి ఇలాగే వేశారు, పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. పేస్ట్ అంటే వేయించా, పచ్చిదా? పచ్చిది వేసుకోవచ్చు. పచ్చిది పేస్ట్ చేసుకుని వేసుకోవచ్చు, లేదా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. కానీ గోంగూర సరిపోతుందండి? చాలండి. అంటే చూడడానికి ఎప్పుడుని అంటే తోటకూర కానివ్వండి, ఇవన్నీ గోంగూర ఏదైనా సరే ఎక్కువగా అనిపిస్తుంది, కానీ వేసిన తర్వాత మరి తొందరగా దగ్గర అయిపోద్ది కదా. అంటే మనకి చికెన్ ఎక్కువ ఉంది కదా, అందుకని గోంగూర సరిపోతుంది. మరి ఎక్కువ పుల్లగా ఉండకుండా కొంచెం మనం లాస్ట్లో నిమ్మకాయ యాడ్ చేస్తాము. అందువల్ల సరిపోతుంది పులుపు అండి. అవును. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. మామూలుగా ఏంటంటే మనం అన్నం కూడా వేసిన తర్వాత పులుపు ఇంకొంచెం లాగేస్తుంది కదా. అవునండి, అందుకే మనం లెమన్ యాడ్ చేస్తాం, నిమ్మకాయ యాడ్ చేస్తాం. ఒకవేళ నిమ్మకాయ వద్ద అచ్చంగా గోంగూరతోటే కావాలి అని అనుకుంటే? అంటే మనం పేస్ట్ చేసి వేసుకుంటే మనకి అలా కూడా బాగుంటుంది. నిమ్మకాయని వద్దనుకుని గోంగూర ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. పేస్ట్ చేసుకోండి. నీళ్ళు అవసరం అవుతాయా? ఏం అవసరం లేదండి, మనకి ఇందులోంచి చికెన్లోంచి వాటర్ వస్తుంటుంది, దాంతో మగ్గిపోతుంది. ఇంకేమైనా వేస్తారు ఇప్పుడు ఇందులో? గరం మసాలా. గరం మసాలా
ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా అవునండి. మనం చికెన్ అంటే కొంచెం మసాలా యాడ్ అవ్వాలి కదా. అంతేనండి. ఇప్పుడు మనకి గోంగూర మొత్తం కుక్ అయిపోయింది కదా, రైస్ వేసేసి బాబు అడిగిన పిల్ల చేసి పెట్టేస్తూ ఉంటారా? చేస్తానండి. ఫుల్ లెమన్ యాడ్ చేద్దామండి. సరిపోతుంది. చాలండి. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ పెట్టేసుకోండి. వేడి వేడి చికెన్ గోంగూర రైస్ రెడీ అండి. థ్యాంక్ యూ. గోంగూర చికెన్ రైస్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. గోంగూర చికెన్ రైస్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో జీలకర్ర, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత గోంగూర, పసుపు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, అన్నం, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గోంగూర చికెన్ రైస్ రెడీ.